ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో నూట ముప్పై నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది రాజస్థాన్ బ్యాటింగ్ లో శాంసంగ్ నలభై రెండు పరుగులతో రాణించగా మెల్లర్ ఇరవై నాలుగు పరుగులు సాధించాడు అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై మూడు పరుగులు చేసింది డెత్ ఓవర్లలో మోరిస్ కళ్లు చెదిరే బంతులతో కోల్కతాకు చుక్కలు చూపిస్తూ నాలుగు వికెట్లు పడగొట్టడంతో తక్కువ స్కోర్ పరిమితమైంది కేకేఆర్ జట్టు కేకేఆర్ బ్యాటింగ్ లైన్అప్ ను ఒక్కసారిగా కుదేల్ చేస్తూ మోరిస్ విశ్వరూపం చూపించాడు దీంతో కేకేఆర్ బ్యాట్స్మెన్ లు స్కోర్ బోర్డు పై ఎక్కువ పరుగులు ఉంచలేకపోయారు ఇక మ్యాచ్ అనంతరం క్రిస్ మోరిస్ మాట్లాడుతూ ముందు మ్యాచ్లలో నేను కొన్ని పరుగులు అనవసరంగా ఇచ్చాను ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో ఎన్నో ప్రణాళికలతో కఠోరంగా శ్రమించాను గత రెండు మ్యాచ్ల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని ప్రత్యర్థి బ్యాట్స్ నిలువరించేందుకు నిలవరించేందుకు కొన్ని ప్రత్యేక సూచనలతో ఈ రోజు తన బౌలింగ్ ను కొనసాగించానని క్రిస్ మోరీస్ చెప్పుకొచ్చాడు ఈ రోజు ఎలాగైనా బౌలింగ్ బాగా చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాలని మ్యాచ్ కు సిద్ధమయ్యాను అలాగే మా కుర్ర బౌలర్లు కూడా ఎంతో ప్రణతితో కూడిన బౌలింగ్ తో బాగా ఆకట్టుకున్నారు పోటీ పడి మరి వికెట్లు తీశాం ఇలాగే మిగతా మ్యాచ్లో కూడా ఆ రోజు పరిస్థితులు బట్టి పిచ్చిలోని మార్పులను బట్టి తమ ప్రణాళికల మార్పులతో ముందుకు సాగుతామని క్రిస్ మోరీస్ చెప్పుకొచ్చాడు